సీపీఎం పార్టీ అభ్యర్థి జి సుబ్బారావు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 69వ వార్డు పరిధిలో హర్జన్ జగ్గయ్యపాలెం, చుక్కవాణిపాలెం, తుంగలం, బీహెచ్పీ కోటస్, నాతయ్యపాలెం మీదిగా ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన జరగబోవు జీవీఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్ లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేసి గెలిపిస్తే స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 69వ వార్డు నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతాము. నన్ను కార్పొరేటర్గా చుట్టికోడ నక్షత్రం మీద ఓటీ ఎగిస్తే ఖచ్చితంగా 69వ వార్డు ప్రజల యొక్క సమస్యల్ని నిరంతరం వారు గుమ్మాల్లో ఉండి వారితో సారథ్యంగా ఉండి నేను పరిశీలించే దాంట్లో మాత్రం 100 పాటలు కృషి చేస్తాను. ఇవాళ మనందరికీ తెలుసు, మరి ఓటు అనేది మన సొంతం, దాన్ని మన ప్రయోజనానికి ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే నిజాయితీగా మన సేవ చేస్తారో వారు చేయటం సముచితం. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సుబ్బారావు గారు నేను ఓటర్ మాస్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరు నాకు ఓటేసి గెలిపించండి. ఖచ్చితంగా 69వ వార్డుతో పాటు 98వ వార్డులో కూడా నా వాణి వినిపించి రేపు ప్రజల మీద ఇంటి పన్ను కానీ, ఆస్తి పన్ను, డ్రైనేజ్ పన్ను కానీ, చెత్త పన్ను కానీ అనేక రూపాయలుగా రేపు మేము భారాలు పడబోతా ఉన్నాయి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి మన రాజువాక విశాఖ నగరానికి అభివృద్ధికరమైనటువంటి ప్లాంట్ని బీజేపీ వారు అమ్మడం జరిగింది. దీన్ని కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏ సమస్యలు వచ్చినా వాటి మీద రాజీ లేకుండా రాత్రి పగలు అనకుండా నేను ప్రజల సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకు 69వ ప్రజలతో కూడా ఓటేసి నెగ్గించి కౌన్సిల్కి పంపాలని చెప్పి మరొకసారి ఓటర్ మహాజన్ కోరుతా